हाय गाइस वेलकम टू स्मार्ट टेक इन तेलुगु। फाइनल गा मन की रियलमी 9 प्रो सीरीज एदैते उंदो अंटे रियलमी 9 प्रो अंड रियलमी 9 प्रो प्लस ई रेंडु मोबाइल्स मन की फिब्रवरी 16 तारीखन इंडिया लो ऑफिशियल गा अयिते रियलमी लॉन्च अयिपोतुंदी। सो ऑलरेडी दीनिकि संबंधिंचि ओक पोस्ट अयिते वीळ्ळु ट्विटर पेज लो ऑफिशियल गा अयिते पोस्ट चेशारु, इक्कड मी स्क्रीन मीद चूडोच्चु। सो ई पोस्ट लो केएल राहुल मोबाइल पट्टुकोनि ओक इमेज अयिते वीळ्ळु शेर चेशारु, अंटे केएल राहुल ब्रांड अंबासिडर अन्नमाट। सो इमेज लो चूसुकुंटे अंतकु मुंदु मन की रियलमी 9i मोबाइल एदैते లాంచ్ అయిందో, సో సేమ్ టు సేమ్ డిజైన్ అండ్ సేమ్ కెమెరా కాన్సెప్ట్ అని ఖచ్చితంగా మనమైతే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఒకే ఒక్క అన్బాక్సింగ్ వీడియో అయితే మనకి వరల్డ్ వైడ్గా ఒకే వీడియో అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ వీడియోలో ఏదైతే కెమెరా శాంపిల్స్ ఉన్నాయో, ఏదైతే అన్బాక్సింగ్ వీడియో ఉందో, సో దాన్ని నేను మళ్ళీ మన వీడియోలో సో నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇది ఒక మినీ అన్బాక్సింగ్ వీడియో లాగా అయితే తీసుకోండి, ఎందుకంటే కొత్తగా నేను ఒక మొబైల్ కొని అన్బాక్సింగ్ చేసిన పైసలు అయితే నా దగ్గర లేవు. సో ఇలాంటి మినీ అన్బాక్సింగ్ వీడియోస్ నేను ఫ్యూచర్లో తెచ్చి, సో ఏమైనా మంచిగా రెవెన్యూ వచ్చినా లేదంటే మంచిగా ఛానల్ గ్రోత్ అయినా సరే, సో దట్ నేను ఇంకా బెటర్ టెక్నాలజీ వీడియోస్ అండ్ బెటర్ అన్బాక్సింగ్ వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. చేయగానే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. రైట్ నౌ మనకి వీళ్ళు రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు, ఒకటి రియల్మీ 9 ప్రో అండ్ రెండోది రియల్మీ 9 ప్రో ప్లస్. ఇప్పుడు మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో బోత్ మొబైల్స్ రెండు రియల్మీ 9 ప్రో అండ్ రియల్మీ 9 ప్రో ప్లస్ రెండు చూడడానికి అయితే మనకి బాక్స్ అండ్ లోపల అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ ఎవ్రీథింగ్ మనకి సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. కాకపోతే 9 ప్రో ప్లస్లో మీకు 65 వాట్స్ ఛార్జర్ అనేది ఉంటుంది అండ్ 9 ప్రోలో మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా లోపల ఛార్జర్ మీకు టైప్ సి కేబుల్ అడాప్టర్ ఎవ్రీథింగ్ మీకు సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. సార్ రెండు మొబైల్స్ని మనం పక్క పక్కన పెట్టి చూసినా సరే, ఈవెన్ మీకు రైట్ సైడ్లో రియల్మీ 9 ప్రో ప్లస్ మొబైల్ అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు రియల్మీ 9 ప్రో మొబైల్ బోత్ రెండు కూడా కెమెరా డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఒకలాగే ఉన్నాయి. కాకపోతే ఏదైతే 9 ప్రో ప్లస్లో మీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, అవేంటో మనం తెలుసుకుందాం. మనకి రియల్మీ 9 ప్రో మొబైల్లో సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 90Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో ముఖ్యంగా బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఇది మీకు కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్ అయితే వస్తుంది, సో పాలీకార్బోనేట్ బాడీ అయితే కాదు. అదే మీకు రియల్మీ 9 ప్రో మొబైల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది, సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది, ముఖ్యంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇందులో మీకు అడిషనల్గా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే డిస్ప్లే ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశామని అయితే చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇందులో ఏదైతే బ్యాక్ సైడ్ మీకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుందో ఇది మీకు కంప్లీట్లీ పాలీకార్బోనేట్ బాడీస్ వస్తుంది అండ్ అదేవిధంగా సో బ్యాక్ సైడ్ మీకు కలర్ షిఫ్టింగ్ డిజైన్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అంటే రీసెంట్గా లాంచ్ అయిన వివో V20 సిరీస్ కావచ్చు అండ్ వన్ ప్లస్ రెనో సిరీస్ ఏవైతే మనకి కలర్స్ అన్ని కంప్లీట్ గా చేంజ్ అవుతున్నాయో సేమ్ ఆ విధంగానే సో మనకి ఇందులో కూడా బ్యాక్ సైడ్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 9 ప్రో ప్లస్లో సో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా, సో డిస్ప్లే పరంగా చూసుకున్నా ఖచ్చితంగా ది బెస్ట్ అని మనం ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 9 ప్రో మొబైల్లో మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది అండ్ ఆండ్రాయిడ్ 12 అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ దాంతోపాటు రియల్మీ యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. అదే మీకు ఏదైతే రియల్మీ 9 ప్రో ప్లస్ మొబైల్ ఉందో ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. యాక్చువల్గా రెండు మొబైల్స్ కూడా మీకు 5G ప్రాసెసర్సే అండ్ రెండు మొబైల్స్ కూడా మీకు 5G మొబైల్సే. కాకపోతే 9 ప్రో ప్లస్లో ఏదైతే 920 ప్రాసెసర్ ఉందో మీకు ఇది ఖచ్చితంగా సో బెటర్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అండ్ మీకు స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ మీరు డైలీ సో మొబైల్స్ ఎక్కువగా యాప్స్ని మల్టిపుల్ యాప్స్ని యూజ్ చేస్తున్నప్పుడు హెవీగా గేమ్స్ ఆడుతున్నప్పుడు సో మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని సో 100% అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకి స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసుకుంటే సో స్నాప్డ్రాగన్ 810 అండ్ 820 సో దీనికి ఈక్వల్ అని మనం ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. ఈ రెండు మొబైల్స్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 9 ప్రో మొబైల్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 9 ప్రో ప్లస్లో కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. కాకపోతే 9 ప్రోలో మీకు 60+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 9 ప్రో ప్లస్ ఏదైతే ఉందో ఇందులో మీకు 50+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ సోనీ 766 సెన్సార్తో వస్తుంది కాబట్టి
ఖచ్చితంగా మీకు 9 ప్రో ప్లస్ లో బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే 100% ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే కొన్ని ఇమేజెస్ ని అయితే, సో నేను అయితే అన్బాక్సింగ్ వీడియో ఉందో దానిలో కొన్ని ఇమేజెస్ ని క్యాప్చర్ చేశాను, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో 9 ప్రో ప్లస్ లో బెటర్ కెమెరా క్వాలిటీ ఉంది, ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు అండ్ మనకి ఎవ్రీథింగ్ కలర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి 9 ప్రో ప్లస్ లో చాలా చాలా బెటర్ గా ఉన్నాయని ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా బ్యాటరీ విషయానికి వస్తే మనకి 9 ప్రో మొబైల్ లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అదే మీకు 9 ప్రో ప్లస్లో చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 65 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 9 ప్రో ప్రైజింగ్ అనేది నియర్లీ 17,000 ప్రైజ్లో ఖచ్చితంగా ఇండియాలో 16 తారీఖున లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అదే మనకి 9 ప్రో ప్లస్ ప్రైజింగ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బేస్ వేరియంట్ మనకి 20,000 and 21,000 ప్రైజ్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్కి అడిషనల్గా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా అనుకుంటే 9 ప్రో మొబైల్లో మనకి ఏదైతే స్పీకర్ ఉంటుందో మేబీ ఇది సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చినట్టున్నారు, మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. 9 ప్రోలో మనకి సౌండ్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ లౌడీ నాయిస్ అయితే వస్తుంది. అదే మీకు 9 ప్రో ప్లస్లో చూసుకున్నట్లయితే వేరే ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చినట్టున్నారు, సో మనకి హెవీగా సౌండ్ వస్తుంది అండ్ బెటర్ ఆడియో క్వాలిటీ అయితే 9 ప్రో ప్లస్లో అయితే ఉంది. సో ఫైనల్గా చూసారన్నట్లయితే 9 ప్రో కంటే కూడా 9 ప్రో ప్లస్ అనేది ఒక 2 to 3,000 ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా 9 ప్రో ప్లస్నే మీరు రికమెండ్ చేయండి, ఎందుకంటే సో ఆ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని మనం 100% అయితే చెప్పొచ్చు. సో ఫైనల్గా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.